ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే రాజకీయ హీట్ అనేది పెరుగుతూ వస్తుంది. అది ఎన్నికల సమీపస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కోశిక్ గారు ఉన్నారు. అక్కడ ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఇలా కేటీఆర్ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఎందుకంటే గత కొన్నాళ్ళు చూసుకున్నట్లయితే బీజేపీని అలాగే మోడీ గురించి ఎటువంటి విమర్శ చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే గాడ్సే అని ఎందుకంటే కేటీఆర్ గారు నిత్యం అనునిత్యం టీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాట్ల మీద, టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద, అదేవిధంగా కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారం అవ్వాలని చెప్పేసి లోపాయ్ గారికి ఒప్పందం చేసుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించినందుకు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాడ్సేయుడు. కాబట్టి కేటీఆర్ గారు నిత్యం టీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని అవుటరింగ్ రోడ్ జరిగిన అవినీతి మీద, కాళేశ్వరం జరిగిన అవినీతి మీద, అదేవిధంగా మిషన్ భగీరథను, మిషన్ కాకతీయులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ భూములు అప్రంగా అపయత్తురని చెప్పేసి పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నందుకు మా కాంగ్రెస్ అధ్యక్షుడిని గాడ్సేయని కేటీఆర్ గారు అనడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించినందుకే వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మీరు వారు ఒకటేనప్పుడు మీ గురించి మాట్లాడితే, వారి గురించి మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీటీఎం ఉన్నప్పుడు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీటీఎంలో ఉన్నది. మీరిద్దరు లోపాయి గారికి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మేము చెప్పిన మాటలు కాదు. మురళీధరరావు గారి స్వయానం ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలా అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారే మాట్లాడినప్పుడు ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినా, మొదటి గురించి ఎవరి గురించి మాట్లాడినా ఒకటే కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేయడం జరుగుతాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు? ఏదైతే ఐవేలు అని చేయడం జరిగింది. ఐవేలు అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, 10% మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి. అంటే ఇలా 6000 కోట్ల రూపాయలు ఏదైతే ఉంటే అలా 600 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంటే 5400 కోట్ల రూపాయలు ఎక్కువ చేసుకుని చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. వరంగల్కు మీరు ఏమని ఇస్తే ఏమని హామీ ఇచ్చేది? విభజన హామీలో మనం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి హామీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నెరవేర్చలేదు. 2018-19లో మహారాష్ట్రలో పెట్టున్నాం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 2023లో గుజరాత్లో పెట్టింది. 20,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి లక్షల ఉద్యోగాలు వస్తాయి దాని ద్వారా. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీగా మేము నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలు మోసం చేసాడు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా పరిగణిస్తున్నాం.